మాకు ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది నిజం చెప్పాలంటే ఇది కృష్ణమోహన్ రెడ్డి గెలుపు కాదు ఇది గద్వాల ప్రజల గెలుపు వారందరి ఆశీర్వాదము అలాగే ఆ దేవుడి దీవెనలు రెండు కలగలిపి ఈ రోజు ఈ విధంగా బయటపడింది న్యాయస్థానాన్ని ఎవరు మభ్యపెట్టలేరు ఆలస్యంగా అయినా కూడా మనకే ఎప్పుడైనా న్యాయానికే గెలుపు జరుగుతుందని మరొకసారి నిరూపణ జరిగింది సంతోషంగా ఉన్నాను అలాగే న్యాయస్థానానికి కూడా రుణపడి ఉంటాను ఇప్పుడు మనకు స్టే డిక్లేర్ అయిన తర్వాత అసలు మాకు ఎట్లాగో ముందు నుంచే తెలుసు ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అందుకనే మా ప్రజలు అందరూ కూడా చాలా చాలా ధైర్యంగా ఉన్నారు ఈ రోజు వాళ్ళ నమ్మకం గెలిచింది అందుకని ఇంకా చాలా సంతోషంగా ఉంది ఈ స్టే అనేది మాత్రము మరవలేనిది మా అందరికీ చాలా చాలా తీపి గుర్తు నిలబెట్టింది ఈరోజు సుప్రీంకోర్టులో మాకు స్టే ఇవ్వడం జరిగింది గతంలో ఆమె హైకోర్టులో అనర్హత వేటు వేయడానికి తప్పుడు సమాచారం ఇచ్చి హైకోర్టుని తప్పుదోవ పట్టించడం వల్ల ఆమెకి కొంత ఊరట లభించినప్పుడు ప్రజలని గెలిపించారు 28,000 మెజార్టీతో గెలిపిస్తే ఆమె చూసి ఓర్చుకోలేక పదవి పోతే బతకలేమనకు దురుద్దేశంతోన పదవి లేకుంటే వాళ్ళు ఒక్క నిమిషం కూడా బతకలేరు పదవిలో ఉంటేనే ప్రజల రక్తం తాగితేనే వాళ్ళకు తృప్తి ఉంటుంది రోజు గ్లాస్ రక్తం తాగే మనస్తత్వం వాళ్ళది ఈరోజు దాన్ని దురుద్దేశంగా వాళ్ళు ఆ రక్తం తాగలేక రక్తం మరిగిన నాయకులు వాళ్ళు ప్రజల రక్తాన్ని పీడించి తాగిన వ్యక్తులు వాళ్ళు ఈరోజు వాళ్ళకి అక్కడ తప్పుడు సమాచారంతో హైకోర్టులో కొంత ఊరట లభించినప్పటికీ సుప్రీంకోర్టులో నాకు న్యాయం జరిగింది నేను సుప్రీంకోర్టు తలుపు తట్టిన వెంటనే నాకు స్టే ఇవ్వడం జరిగింది న్యాయం అనేది ఖచ్చితంగా గెలుస్తుంది మొట్టమొదటిగా ఏ పిక్చర్లో చూసినా విలన్ అనేది ఫస్ట్ గెలిచినప్పటికీ చివరికి హీరోనే గెలుస్తారు ఖచ్చితంగా నేను హీరోనే ఖచ్చితంగా నాకు ప్రజలు పట్టం కడతారు మరొకసారి ప్రజలను నన్ను ఆశీర్వదించి 28,000 మెజార్టీతో గెలిపిస్తారు ఈసారి 50,000 మెజార్టీతో గెలిపిస్తారని పూర్తిగా ప్రజల మీద నమ్మకంగా ఉన్నాను